हाय फ्रेंड्स, वेलकम टू बाला किचन। ना चैनल फर्स्ट टाइम चूस्तुन्नट्लयिते सब्सक्राइब चेयंडि। ई पच्चि बटानीलु 7-8 नेललु निलव उंडालंटे मीरु इला चेसि पेट्टुकुन्ना ई बटानीलु फ्रेश गाने उंटायि। कूरगायल मार्केट्लो रैतु बजारुल्लो ई पच्चि बटानी कायलु अम्मुतारु। इप्पुडु इदि सीजन अंडि, सीजन लो इवि बागा दोरुकुतायि। अंदुकने बटानीलु एक्कुवगा इष्टपडेवारु ई सीजन लो वीटिनि तेच्चुकोनि स्टोर चेसुकुंटे मीकु एप्पुडु कावालंटे अप्पुडु फ्रेश गा वंडुकोवच्चु। మామూలుగా అయితే ఈ పచ్చి బట్టాని ప్యాకెట్లు రైతు బజార్లలో అమ్ముతారు, కానీ అవి తెచ్చుకుంటే ఒక్కొక్కసారి మనకి ఉడకవు। ఎందుకంటే అవి కలర్ వేయడం వల్ల లేదంటే నిలవైపోయడం వల్ల తెలియదు, కానీ అంటే నిలవైపోయిన గింజలను నానబెట్టడం వల్ల తెలియదు, కానీ ఈ పచ్చి బట్టానీలు సరిగా ఉడకవు। మీరు ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వండుకోనవచ్చు, అలాగే మనం హెల్త్ని కూడా కాపాడుకున్న వాళ్ళం అవుతాము। ఈ బటానీ కాయల్ని రైతు బజార్లలో ఉంచి, రైతు బజార్లో కానీ కూరగాయల మార్కెట్లో కానీ ఒక 4-5 కేజీలు తెచ్చుకుని శుభ్రంగా కాయలన్నీ ఒలుచుకుని ఆ గింజల్ని ఇలా ఒక గిన్నెలో పోసుకుని నిండుగా నీళ్లు పోసుకుని కడుక్కోవాలి। ఇలా కడిగేటప్పుడు మనకి లేత గింజలన్నీ పైకి తేలిపోతాయి। ఆ గింజలన్నిటినీ ఒక స్ట్రైనర్తో తీసుకుని ఒక పళ్ళెంలో వేసుకుని పక్కన పెట్టుకోవాలి। అలాగే ఇప్పుడు ఈ కిందన్న గింజలన్నీ ముదురు గింజలు, వీటిని శుభ్రంగా 2-3 సార్లు నీళ్లు పోసుకుని శుభ్రంగా కడుక్కోవాలి। ఇవి వేణీళ్ళలో పోసుకుని చన్నీళ్ళలో పోసుకుని బ్లాంచింగ్ అంటారండి, అది చేసుకోవడం టైం లేదు అనుకునేవాళ్ళు ఇలా చేసి పెట్టుకున్నా కూడా 7-8 నెలలు ఫ్రెష్గానే ఉంటాయి గింజలు। ఇలా మొత్తం కడిగేసుకున్న తర్వాత ఈ గింజల్ని నీళ్లు అన్నీ వాడేలా ఒక బెజ్జల గిన్నెలో వేసుకుని వాడిపోసుకోవాలి। అలాగే ఈ ముదురు గింజలు ఇంకా తీసి పక్కన పెట్టుకున్న లేత గింజలను కూడా ఇలానే కడుక్కుని నీళ్ళన్నీ వాడపోసేసుకోవాలి। ఇలా వడపోసుకుని ఈ గింజల్ని ఏదైనా ఒక కాటన్ క్లాత్ కింద పరుచుకుని వాటి మీద ఈ గింజల్ని, ముదురు బట్టాని గింజల్ని, లేత బట్టాని గింజల్ని రెండింటిని కూడా ఆ క్లాత్ మీద వేసుకుని పలుచగా తీసేయాలి। ఎండలో వేయకూడదండి, వీటిని నీడన ఆరనివ్వాలి। ఇలా ఈ లేత గింజల్ని కూడా పలుచగా తీసుకుని ప్యాన్ గాలికి ఆరనివ్వాలి। ఇలా ఆరిపోయిన గింజల్ని మొత్తం దగ్గరగా చేసుకుని ఇవ్వండి, మొత్తం ఆరిపోయిన ఈ గింజలు వీటిని ఇలా దగ్గరగా పరుచుకుని మనకి బయట షాపులలో దొరుకుతాయండి కవర్లు, ఈ కవర్లను తెచ్చుకుని వీటిలో ఈ గింజల్ని వేసుకుని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక్కొక్క ప్యాకెట్ తీసుకుని వాడుకోవడానికి వీలుగా ఉంటుంది। ఈ గింజలన్నీ ఒకే కవర్లో వేసి పెట్టుకుంటే మనం మళ్ళీ తీసుకునేటప్పుడు బయటకు తీసుకుని కాసేపు ఉంచి వేసుకునేటప్పటికి ఆ గింజల్లో ఉన్న ఐస్ కూలింగ్ అంతా పోయి మనకి త్వరగా గింజలు పాడవుతాయి। అలా కాకుండా ఇలా ప్యాకెట్లు చేసి పెట్టుకుంటే ఇప్పుడు కావాలంటే అప్పుడు మనం ఒక్కొక్క ప్యాకెట్ తీసుకుని వాడుకోవడానికి వీలుగా ఉంటుంది। ఇలా ముదురు గింజల్ని అలాగే లేత గింజల్ని ప్యాకెట్లో చేసుకుని ఆ లేత గింజలు అనేవి ముందు వండేసుకోవచ్చు। వండుకుంటే మనకి అయిపోతాయి త్వరగా, ఎందుకంటే అవి నిలవ ఉండవు, అందుకని చెప్పి వాటిని ముందు వండేసుకోవాలి। ఇప్పుడు ఈ ప్యాకెట్లు అన్నింటిని డీప్ ఫ్రీజర్లో స్టోర్ చేసుకోవాలి। నేనైతే ఇలాగే చేసి పెట్టుకుంటానండి, 7-8 నెలల వరకు ఈ గింజలు ఫ్రెష్గానే ఉంటాయి। ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను। నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి। మీరు సబ్స్క్రైబ్ చేయగానే ఒక గంట సింబల్ వస్తుంది, దాన్ని క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది, అప్పుడే మీరు నా వీడియోస్ చూడగలరు। అలాగే నా వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి, ఇంకా కామెంట్స్ కూడా తెలియచేయండి। బాయ్।